లేని సమాజం తమ బ్రతుకులపై ఎలాంటి ఆలోచన లేక బ్రతుకును చిత్రం చేసుకుంటున్న ఈ దినాలలో మీ మాటను బట్టి మా బ్రతుకు విలువ మాకు నేర్పండి. తద్వారా ఈ సమాజంతో పాటు మా ఆత్మను రక్షించుకునే గొప్ప అవకాశాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు పవిత్ర నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేరొచ్చిన దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని వారలారా, ప్రతి నెల రెండు పాఠాలతో ఈ సెమినార్ జరగడం అనేది ఇది దేవుని ఆలోచన అని మీరు మర్చిపోకూడదు. పరలోకమందున్న దేవుడు జ్ఞానం లేని ఈ సమాజానికి తన మాట ద్వారా జ్ఞానం కలిగిస్తూ ఒక తండ్రిగా తన పిల్లలు మంచి బాటలో నడవాలి అని ప్రతి నిత్యం ప్రయత్నిస్తున్నట్టు ఎప్పటి నుంచి కాదు, పితరుల కాలం నుంచి దేవదూతల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఆ తర్వాతి కాలంలో అపోస్తలుల ద్వారా, బోధకుల ద్వారా, ఉపదేశకుల ద్వారా ఈ భూమి మీద తన మాటను వినిపిస్తూనే ఉన్నాడు. ఎన్నో విధాలుగా ఈ మనుషులతో దేవుడు మాట్లాడాడు. దాని వెనుక ఒక మంచి భవిష్యత్తు తన బిడ్డ విషయంలో కోరుకుంటున్న తండ్రి మనసు ఎలాగుంటుందో దేవుడు కూడా ఒక మంచి భవిష్యత్తు మనుషుల విషయంలో కోరుకుంటున్నట్టు. మీ అందరికీ తెలుసు, ప్రతి మనిషి జీవితం దేవుని వలన ప్రసాదించబడింది. దేవుడు ప్రతి మనిషికి కొంత ఆయుష్కాలం ఇచ్చి ఈ భూమి మీదకు పంపిస్తున్నట్టు తన కోసం బ్రతకమని. ప్రస్తుత సమాజం దేవునిని కానీ, వారి బ్రతుకులో దేవుని సంకల్పాన్ని కానీ పట్టించుకోకుండా ఈ భూమి మీదే సుఖాలకు అలవాటు పడి దేవుణ్ణి విడిచి పరుగులు తీస్తున్న లోకం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దేవుని జ్ఞానాన్ని, దేవుని మాటను ఈ ప్రపంచం ఎక్కడ ఎప్పుడు ప్రక్కన పెట్టిందో, ఎక్కడ సమాధి చేసిందో, మనిషి తన జీవితాన్ని తాను అక్కడి నుండి పతనం చేసుకోవడం ప్రారంభించాడు. ప్రస్తుత సమాజపు పరిస్థితి మీకు తెలుసు. ప్రస్తుత కాలంలో సమాజపు స్థితిగతిని ఆలోచిస్తే బాంబు దాడులు, యుద్ధాలు, ఉగ్రవాదుల దాడులు, హత్యలు, ఫ్యాక్షనిజం, పురిగిపోయిన ఫ్యాక్షనిజం, పగలు ప్రతీకారాలు, తగాదలు, కొట్లాటలు, వీటన్నిటి వెనుక జరుగుతున్నది నరమేధం. ఎక్కడ చూసినా నరమేధం జరుగుతుంది. దాని అర్థం ఏమిటంటే దేవుడిచ్చిన ఈ బ్రతుకును, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని అర్థాంతరంగా ముగించటం జరుగుతుంది. హత్య పేరుతో, మానవ బాంబుల పేరుతో, ఫ్యాక్షనిజం పేరుతో, ఉగ్రవాదం పేరుతో ఏ విధంగా చూసినా మనుషుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఇక హత్యల వలన, పగ వలన, ప్రతీకారం వలన, ఫ్యాక్షనిజం వలన, ఉగ్రవాదం వలన జరుగుతున్న ఈ హత్యల కంటే భీతి కొలిపే భయంకరమైన మరొక నిజం ఏమిటంటే మనిషి తనకు తానుగా చచ్చిపోవడం, దానికి మనిషి పెట్టిన పేరు ఆత్మహత్య. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ సమాజంలో దేవుడు పుట్టించిన మనుషులను అంతమొందిస్తున్న కొన్ని దుష్టశక్తులు మనకు కనబడుతుంటే విచారించవలసిన విషయం మనిషి తనకు తానే తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవడం, పైగా ఆత్మహత్య అని దీనిని పిలవడం. ప్రేమైన దేవుని వారలారా, సమాజానికి తెలియనిది బైబిల్ మాత్రమే చెప్పగలిగింది. ఈ హత్యల వెనుక, ఆత్మహత్యల వెనుక దాగిన ఆంతర్యం
దాగిన దుష్టశక్తి. ఒక హత్య జరిగింది అంటే ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, కారణం ఏంటి? నేర పరిశోధన విభాగం వారు క్లూస్ టీమ్ సహాయంతో జరిగిన హత్యపై పరిశోధన కొనసాగిస్తారు. ఫలానా వాళ్ళు చేశారు అని వేలిముద్రల సహాయంతో లేదా ఆ హత్యాస్థలంలో దొరికిన ఆధారాల సహాయంతో ఫలాని వారు చంపారు అని దర్యాప్తులు ఆ తర్వాత తేలుతుంది. ఇక ఆరాధిస్తే ఎందుకు చంపవలసి వచ్చింది? ఆస్తి తగాదాలా, లేదా వ్యక్తిగత తగాదాలా, లేదా మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయాలన్నీ ఆ తర్వాత వెలుగు చూస్తాయి. ఇకపోతే ఎవరు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులుగా పరీక్షలకు సిద్ధపడుతున్నారు పిల్లలు. పాస్ అవుతాము లేదు అనే ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులు కొండంత ఆశ పెట్టుకున్నారు. పిల్లలు దానికి తగినంతగా ప్రిపేర్ కాలేకపోతున్నారు. వారి ఆశను ఎక్కడా నెరవేర్చలేకపోతాము అనే ఒక దిగులుతో ఒత్తిడితో పిల్లలు ఈరోజు ఈ బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. అంటే ఆత్మహత్యలు చేసుకునే వారిలో విద్యార్థుల నుంచి వ్యవసాయం చేసే రైతు వరకు ఉన్నాడు. విద్యార్థులు, రైతులు, చేనేత కార్మికులు, స్త్రీలు, పురుషులు, తల్లిదండ్రులు, వృద్ధులు, ఇలా వీరని వారు కాదని ఏమీ లేదు ప్రపంచంలో. చదువుకున్నవాడని లేదు, చదువు లేనని వాడి లేడు లేనివాడని లేదు, ఉద్యోగం ఉన్నవాడని లేదు, ఉద్యోగం లేని వాడని లేదు. ఎందుకో అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని హోదాలలో ఉన్నవారు, అన్ని రంగాల్లో ఉన్నవారు ఇదిగో ఈ బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా, చట్టాలు కూడా ఆత్మహత్యల విషయంలో దర్యాప్తు చేస్తాయి. ఒక విద్యార్థి లేదా విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని చనిపోతే ఫ్యాన్కి దీని వెనుక ఏంటి కారణం? ప్రేమ, లేదా చదువు, లేదా ఆర్థిక స్తోమత లేక? ఈ కోణాల్లో దర్యాప్తు జరుపుతారు. అంతకు మించి మరే కారణాలు లేవు అనుకుంటారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే దాని వెనుక అప్పుల బాధ అని మాత్రమే తేల్చి చెప్పేస్తారు. ఆ తర్వాత ఒక స్త్రీ వివాహిత ఆత్మహత్య చేసుకుంటే భర్త వేధింపులను లేదా అత్తమామల వేధింపులను దర్యాప్తులు తెలుతుంది. ప్రేమైన దేవుడి పిల్లలారా, విద్యార్థి నుంచి రైతుల వరకు, చేనేత కార్మికుల వరకు జరుగుతున్న ఈ ఆత్మహత్యల వెనుక ఈ ప్రపంచం చెబుతున్న కారణాలు నిజమైన కారణాలు కాదు. ఎందుకంటే మానవ సమాజం లోక సంబంధమైన విద్యలో జ్ఞానం సంపాదించిందేమో కానీ తన బ్రతుకును తెలుసుకోవడంలో మాత్రం మనిషి అట్టడుగు స్థాయిలోనే ఉన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి దాని గురించి మాట్లాడతాడు మనిషి, కానీ తన బ్రతుకును గురించి మాట్లాడడంలో మాత్రం శూన్యంలో ఉన్నాడు. వివేకంలో వివేక శూన్యుడిగా కనిపిస్తున్నాడు, బొత్తిగా జ్ఞానం లేనివాడిగా. ప్రిలారా, ముందుగా ఈ సమాజానికి తెలియవలసింది అసలు ఆత్మ అంటే ఏంటి. జరుగుతున్న ఇవి ఆత్మహత్యలు అనవచ్చా? తమకు తాను బలవంతంగా చచ్చిపోవడాన్ని అసలు ఆత్మహత్య అనవచ్చా? ఈ కోణంలో ముందుగా సమాజానికి జ్ఞానం తెలియాలి. ప్రిలారా, ఆత్మ ఇది ఒక మహాశక్తి. యేసుక్రీస్తు మాటలలో ఆత్మ ఎలాగుందో ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆత్మ గురించి చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే. మేధావులు వ్రాసిన, శాస్త్రవేత్తలు వ్రాసిన, కవులు వ్రాసిన, రచయితలు వ్రాసిన శరీర సంబంధమైన కథలు, శరీర సంబంధమైన రచనలు మాత్రమే చేశారు. కానీ ఆత్మను గురించి చెప్పిన వారు ఎవ్వరూ లేరు. ఒక బైబిల్ తప్ప, ఒక దేవుడు తప్ప, యేసుక్రీస్తు తప్ప ఎవరు ఈ ప్రపంచంలో ఆత్మ గురించి చెప్పలేదు. ఆయన ఏమంటున్నాడో ఒకసారి లేఖనాలు తెరిచి చూడండి. యోహాను సువార్త 6:63. యోహాను సువార్త 6:63.
ఆత్మ జీవింపచేసేది శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. ఆత్మయే జీవింపచేసేది శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. ప్రిల్లరా, ఆయన మాటను బట్టి మనిషి అంటే రెండు కనిపిస్తున్నాయి, మనిషిలో రెండు కనిపిస్తున్నాయి. మనిషి అంటే రెండు అన్నమాట. ఏంటి రెండు? ఒకటి పైకి కనిపించే శరీరం అయితే రెండవది ఆ శరీరాన్ని జీవింపచేసే ఆత్మ అన్నమాట. ప్రిల్లరా, దీనినే మనం ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఎలక్ట్రికల్ వస్తువులతో పోల్చి మాట్లాడుకుంటే బల్బ్ అనగానే కనిపించే ఒక రూపం, దానిలో ఫిలమెంటు, ఆ తర్వాత దాని మీద ఉన్న బల్బు, దాని మీద ఉన్న మెటలు, దానిలో ఉన్న వైర్స్, ఇది కనిపించే రూపం. ఇది బల్బ్ అనుకుంటే ఈ బల్బును వెలిగించే కనిపించని శక్తి ఒకటి ఉంది, అది విద్యుత్ శక్తి. ఇప్పుడు విద్యుత్ శక్తిని ఆత్మగా మనం ఆలోచించగలిగితే కనిపించే బల్బు శరీరం అన్నమాట. ప్రిల్లరా, ఒక బల్బు వెలగాలి అంటే ఎలాగో పవర్ శక్తి అవసరమో, ఒక దేహం ఒక శరీరం జీవించాలి అంటే ఆత్మ అవసరం అన్నాడు. అంటే ఆత్మశక్తి అన్నమాట. కంటికి కనిపించనిది, కంటికి కనిపించనిది. ఈ ఆత్మ ఉంటేనే మనిషికి మనుగడ, ఉనికి, జీవం, బ్రతుకు. ఒకవేళ ఆత్మ లేకపోతే మనిషి మనిషిగా ఉండడు, శవంగా మారిపోతాడు. అందుకే ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. అంటే ఈ శరీరాన్ని నడిపించేది, బ్రతికించేది, కదిలించేది, మాట్లాడించేది అంతా ఆత్మేనా? అంతా ఆత్మే. పైనున్న కేవలం మట్టి రూపం శరీరం. ప్రిల్లరా, ఆత్మ జీవింపచేసేదైతే ఈ ఆత్మ మనిషికి ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఆలోచిస్తే ఇది సాక్షాత్తు దేవుని నుండి వచ్చిందన్న సంగతి ప్రసంగి గారు మనకు చెప్పారు. ప్రసంగి గ్రంథం 12:7 ప్రసంగి గ్రంథం 12:7 మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అన్నాడు. అంటే ఆ ఆత్మను మనకు దయచేసింది సాక్షాత్తు దేవుడు. దేవుడు ఆత్మను మనకు ప్రవేశపెట్టాడు, దయచేశాడు, ఇచ్చాడు. ఆత్మ దేవుడు ఇచ్చాడు అనగానే ఎక్కడి నుండి ఇచ్చాడు అనే ఆలోచన కూడా మనకు రావాలి. దేవుని వలన ఆత్మ ఇవ్వబడింది, ఎక్కడి నుండి ఇచ్చాడు అనంటే ఈ ఆత్మ ఎక్కడి నుండి తీశాడు అనంటే మట్టి నుండి శరీరం తీశాడని స్పష్టమవుతుంది. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది అన్నాడు. దేవుని యొద్ద నుండి అంటే ఎక్కడి నుంచి అని ఆలోచిస్తే ఆదామును చేసిన దినమున దేవుడు మట్టి శరీరంలోనికి, మట్టి బొమ్మలోనికి ఆత్మను ఎక్కడి నుండి ప్రవేశపెట్టాడో దయచేసి ఒక్కసారి అది కూడా లేఖనాల్లో చూడండి. ఆదామును చేసిన దినమున, ఆకారాన్ని మట్టితో చేసిన దినమున, ఆ మట్టి ఆకారంలోనికి ప్రవేశించిన ఆత్మ ఎక్కడి నుండి ప్రవేశించిందో మనం చూడగలిగితే ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా అన్నాడు. ఊదింది ఎవరు? సాక్షాత్తు దేవుడైన యెహోవా ఊదాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే ఆయనలో నుంచే ఆదామనే ఆ శరీరంలోనికి, ఆదాములోనికి ప్రవేశించింది జీవాత్మని అర్థం. ఊదింది ఆయన గనక అని నేను ఊదాను అంటే నాలో నుంచి ఈ గాలి ప్రవేశిస్తుంది, బయటకు వస్తుంది. దేవుడు కూడా ఊదాడు అంటే ఆత్మను వాయువులా ఊదాడు. ఆయన ఆ రోజు ఊదింది వాయువు కాదు, జీవవాయువు అన్నాడు. జీవవాయువు అంటే ఆత్మ, జీవాత్మ. ఆ రోజు జీవాత్మ దేవునిలో నుండి వచ్చి ఆదాము నాసికారంధ్రాల్లోనికి ప్రవేశించింది. అంటే ఆదాము అనే మనుషునిలోనికి ప్రవేశించిన జీవాత్మ సాక్షాత్తు దేవుని నుంచి ప్రవేశించింది
అంటే దేవునిలో నుంచి వచ్చింది జీవాత్మ. పరమాత్మ నుంచి విడిపోయి ఆదాం అనే మట్టి శరీరంలోనికి, ఆదాం అనే మనిషిలోనికి వచ్చింది జీవాత్మ. మరి ఈరోజు మనలో ఉన్న ఆత్మలన్నీ ఎక్కడివి? ఆదాము నుంచే మనమంతా పుట్టాం. ఆదాములోనికి వచ్చింది దేవుని ఆత్మ అయితే, ఆ ఆదాము నుంచి పుట్టిన మనలోనికి వచ్చింది కూడా దేవుని ఆత్మ. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని ఆత్మకు చావు ఉందా? ఉందా అండి. దేవుడు మరణిస్తాడా? ఆయనకు చావు ఉందా? లేదు. దేవుని ఆత్మకు చావు లేదు అన్నది నిజమైతే, ఆ దేవుని ఆత్మ నుంచి వచ్చిన మన ఆత్మలకు కూడా చావు అనేది లేదు. ఆత్మ చావదు, ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు లేనప్పుడు ఆత్మను ఎవరైనా హత్య చేయగలరా? చెప్పండి, ఆత్మను ఎవరైనా హత్య చేయగలరా? ఎవరు చేయగలరు? శరీరాన్ని హత్య చేయగలరు, ఆత్మను ఎవరు హత్య చేయలేరు. దానికి చావు లేదు. మరి ఆత్మహత్య అంటున్నాం. ఆత్మహత్యాన్ని, ఆత్మను హత్య చేస్తున్నావా, శరీరాన్ని హత్య చేస్తున్నావా? మనిషి కొన్ని పదాలు బాగున్నాయని వాడతాడు, దాని వెనక అర్థాలు తెలియదు. గాంధీజీ ఆత్మ కదా అంటాడు. గాంధీజీ ఆత్మ కథ అని ఆయన శరీర జీవితం రాశాడా, ఆత్మ గురించి రాశాడా? శరీరం. అక్కినే నాగేశ్వరరావు గారు ఆత్మ జీవితం రాసుకున్నాడు, ఆత్మ కథ రాశాడు. అది ఆత్మ కథ, శరీర కథ? శరీర కథ అండి. ప్రేమల దేవుని పిల్లలారా, మనుషులు ఆత్మ కథ పేరుతో శరీర కథలు రాసుకున్నారు, ఈ శరీర జీవితాన్ని రాశారు. ఆత్మకు శరీరానికి భేదం తెలియక ఆత్మ కథల పేరుతో శరీర జీవితాన్ని ఎలా తెరకెక్కించారో, ఎలా పుస్తకాల్లోకి ఎక్కించారో, తమను తాము చంపుకుంటూ, తమ శరీరాన్ని చంపుకుంటూ ఆత్మహత్య అని పేరు పెట్టారు. ఇది ఆత్మహత్య కాదు, శరీర హత్యే. అంటే జరిగింది హత్యే. ఆత్మను ఎవరు చంపలేరు, శరీరాన్ని చంపుతున్నారు. వాళ్ళు ఫ్యాక్షనిజం పేరుతో శరీరాలను చంపుతున్నారు, ఉగ్రవాదం పేరుతో శరీరాలను చంపుతున్నారు, పగ ప్రతీకారాల పేరుతో శరీరాన్ని చంపుతున్నారు. యుద్ధాలతో, ఉగ్రవాదుల దాడులతో జరుగుతున్నది శరీర హత్యలు. చివరికి మనిషి తన జీవితంపై విసిగిపోయి చంపుతున్నది కూడా దేనిని? శరీరాన్నే. ఆత్మ చావదా? చావదు. ఎందుకు ఇన్ని హత్యలు జరుగుతున్నాయి? ఎందుకు ఇన్ని హత్యలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి? ఎందుకు మనుషులు అతి త్వరగా మృత్యుముఖంలోనికి వెళ్ళిపోతున్నారు? ఈ హత్యల వెనుక మనిషి తనకు తానుగా చేసుకుంటున్న ఈ ఆత్మహత్యలని పేరు పెట్టుకొని, ఈ బలవన్ మరణాల వెనుక ఏదైనా కారణం ఉందా? మనిషిని అడిగితే ఉగ్రవాదుల దాడి ఎందుకు జరిగింది అంటే, ఎవరినో విడిపించడానికి, ఎవరికో, ఎవరి కోసం, పగ కోసం ఈ దారుణాలు జరిగాయి అని చెబుతాడు. దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబు పేలుడు, 16 మంది చచ్చిపోయారు. ఎందుకు ఈ దాడి జరిగిందని అడిగి చూడండి. కసబ్ను ఊరి తీసినందుకు ప్రతీకారం, లేదా అఫ్జల్ గురువును ఊరి తీసినందుకు ప్రతీకారం. వారికి కనిపించింది అదే కారణం, అదే కారణం. రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు, కత్తులు వేట గొడవలతో నరుక్కున్నారు అంటే కుటుంబ కలహాలు కారణం అంటారు. ప్రేమైన దేవుడి వర్లరా, ఈరోజు మనుషులు చెబుతున్న ఈ కారణాలు కారణాలే కాదు, అసలు కారణం ఇది కాదు. అసలు కారణం ఏ నేర పరిశోధన సంస్థకు తెలియదు, ఏ చట్టానికి అర్థం కాలేదు, ఏ మేధావులు దీన్ని పరిష్కరించలేదు, సమస్యను పరిష్కారంగా చూడలేదు. ఏ మేధావికి ఈ సమస్య అందలేదు? ఈ ప్రపంచంలో ఒక మేధావి బ్రతికడు. 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనా దేశంలో బెత్లెహేము గ్రామంలో పుట్టి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికిన ఒక మహామేధావి. జరుగుతున్న హత్యల వెనక, ఆత్మహత్యలతో పేరుతో కూడా జరుగుతున్న బలవన్ మరణాల వెనక ఏ కారణం ఉందో మహానుభావుడు యేసుక్రీస్తు చెప్పాడండి. చూడండి ఒకసారి ఆయన మాటల వెనక, ఆయన మాటల్లో ఉన్న అసలు సిసలైన కారణాన్ని ఈ రాత్రి క్రైస్తవులుగా మీరు గుర్తుంచుకోవాలి. చూడండి ఎవరున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త
ఎనిమిదవ అధ్యాయం 44వ వచనం నుండి 44వ వచనం నుండి మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు యూదులతో ఆనాడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన శాస్త్రులు పరిసయ్యులతో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు అన్నాడు ఎందుకు ఇలా అంటున్నాడండి మీరు మీ తండ్రి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అంటున్నాడేంటి అంటే అపవాది వాళ్ళ తండ్రా చెప్పండి ఆత్మనిచ్చింది ఎవరు ప్రతి మనిషి ఆత్మను ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడిలో నుంచి వారి ఆత్మలకు తండ్రి దేవుడైతే యేసుక్రీస్తు అపవాది మీ తండ్రి అని ఎందుకు అంటున్నాడు ఏమండి ఈ భూమి మీద ప్రతి మనిషి పుట్టింది దేవునికే అయినా మరొకని తండ్రిగా చేసుకున్నాను అందుకే దేవుడు మనుషుల నిమిత్తమై వాడిన మాట ఏంటో తెలుసా దుర్బీజులు దాని అర్థం బాస్టర్డ్ అనంటే ఒక తండ్రికి పుట్టి మరో తండ్రికి బిడ్డగా పెరుగుతూ నా తండ్రి అని చెప్పుకోవడం సిగ్గుచేటనంటే కానీ మనుషులు ఈరోజు దేవునికి పుట్టి అపవాదినే తమ తండ్రిగా చేసుకున్నారు ఎలా తండ్రి అయ్యాడు అంటారా తండ్రి ఏది చేయటం కుమారుడు చూస్తున్నో అది తప్ప మరేది చేయలేరడని ప్రభు చెప్పాడు తండ్రి పోలిక కుమారుడిలో ఉంటుంది నిజంగా మనం దేవుని పిల్లలమైతే దేవుని క్రియలు చేయాలి కానీ ఈరోజు మనుషులు ఎవరి క్రియలు చేస్తున్నారు అపవాది క్రియలు అంటే అపవాది ఏది చేస్తాడో వారసత్వంగా అదే మనుషులు చేయడం వలన మనం వాడి పిల్లలుగా గుర్తించబడుతున్నాం మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు వాడి దురాశలను నెరవేర్చగోరుచున్నారు అన్నాడు ఇంతకీ వాళ్ళని ఎందుకు ఆ మాట అంటున్నాడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులని వాళ్ళని ఎందుకు అంటున్నాడు వాళ్ళు నెరవేర్చాలనుకుంటున్న అపవాది కోరికలేంటి అని ఇంకా క్రిందికి చదివితే ఆది నుండి వాడు నరహంతకుడు కాబట్టి ఈ భూమి మీద జరిగిన హత్యలు దీని వెనక ఎవరు నేర పరిశోధన చేసినా ఎవరున్నారని చెబుతారు ఒక మనిషిని చంపడం వెనక మరో మనిషి హస్తం ఉందని చెబుతారు కానీ దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా ఆది నుండి వాడు నరహంతకుడా ఎవరిని చంపాడంటే కయ్యేను హేబెలు అందరికీ తెలుసు ఏంటండి కయ్యూను హేబెలు చంపడానికి గల కారణం ఏంటండి కయ్యూను హేబెలు చంపడానికి గల కారణం ఏంటి దేవుడు హేబెలు అర్పణ స్వీకరించాడు కయ్యూను అర్పణ స్వీకరించలేదు అంత మాత్రం చేత ఎవరైనా చంపుతారా చంపుతారా అంటే మీరు చెప్పండి మీ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తండ్రి అన్నను ప్రేమించాడని తమ్ముడుకు అన్నను చంపేస్తాడా లేదా తల్లి చిన్న కొడుకును ప్రేమించిందని పెద్ద కొడుకు తల్లిని చంపేస్తాడా అంత పెద్ద కారణం కాదే కయ్యూను కూడా తప్పు చేశాడు దేవుడికి మంచి అర్పణ ఇవ్వలేదు మంచి అర్పణ ఇవ్వలేదు గనక దేవుడు స్వీకరించలేదు అని కయ్యూను అనుకోవచ్చు కదా కానీ అనుకోలేదు అనుకోకపోగా ఒంటరిగా పొలంలో ఉన్న హేబేలుపై పడి చంపేశాడండి ఏమండి అందరూ కయ్యూని నరహంతకుడు 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 అన్నారు కానీ యేసుక్రీస్తు ఎవరిని నరహంతకుడు అన్నాడో తెలుసండి కయ్యూను ఆ రోజు హత్య చేయడానికి వెనక ఎవరున్నారో తెలుసా సాతాను ఉన్నాడంటే ప్రతి మనిషి చావడం వెనక ప్రతి మనిషి చంపడం వెనక సాతాను ఉంటాడని మర్చిపోకండి కయ్యూను రెచ్చగొడుతుంది చూడు దేవుడికి నీ తమ్ముడు అంటేనే ఇష్టం నువ్వంటే అస్సలు ఇష్టం లేదు అలాంటి వాడి ముందు నువ్వు నిలబడి నువ్వు చిన్నపోవడం ఏంటి నీ ముందు వాడు బ్రతికొండకూడదు చంపేయి 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 అది రెచ్చగొడుతుందండి సాతానే రెచ్చగొడుతుందా సాతానే రెచ్చగొడుతుందా రెచ్చగొడుతుందండి ఆ సమయం వేరు ఆ టైం వేరు ఆ పరిస్థితి వేరు ఆ మూమెంట్ వేరు కయ్యూను చంపేటట్టుగా రెచ్చగొట్టిందండి చంపేశాడండి ఆ తర్వాత బాధపడుతున్నాడు ఏమని అయ్యో నాకు వచ్చిన దోష శిక్ష చాలా గొప్పది ఏమండి
కయ్యూరు విషయంలోనే కాదండి, ఈ భూమి మీద జరిగిన ఏ హత్య వెనక ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తేనండి, హత్య చేసేస్తారంటే చేసేస్తారు. ఆ తర్వాత పోలీసులు దొరికిపోతారు. దొరికిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళను పలకరించండి, పశ్చాత్తాపడుతుంటారు. మేము నిజంగా చంపాలని రాలేదండి, మేము నిజంగా చంపాలనుకోలేదండి. ఆ మూమెంట్లో ఎందుకలా వెళ్ళాము, ఎందుకలా కత్తి తీసాము, ఎందుకలా పొడిచాము మాకే అర్థం కావడం లేదు. మేము నిజంగా తప్పు చేసామని బోర్ని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. బోర్ని ఏడ్చేవాళ్ళు తప్పు చేసాము అపరాధం చేసామని కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు ఎందరో ఉన్నారండి. రాజీవ్ను హత్య చేసిన వాళ్ళలో ముగ్గురు పిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలు. వాళ్ళలో నల్లిని అనే పాప ఇంకా జైల్లోనే ఉంది. ఆమె దగ్గరకు వెళ్ళి మీడియా ప్రశ్నిస్తే మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ మేము తప్పు చేశాము, తప్పు చేశామన్న ఈ మనసు ఆ రోజు ఎందుకు లేదు? ఆ రోజు తప్పని తెలీదా, చేయకూడనిది అని తెలీదా? ఏమంటే ఏ మనిషి స్వతహాగా చెడ్డవాడు కాదండి, ఏ మనిషి స్వతహాగా నరహంతకుడు కాదండి, ఏ మనిషి స్వతహాగా మృగం కాదండి. అందరూ మంచివాళ్ళే, అందరిలో మంచి ఉంటుంది. కానీ మనిషిని వశపరుచుకొని మనిషి ఆలోచనలను తన చేతిలోనికి తీసుకొని ఆ సమయానికి మరొకటి ఆలోచించకుండా నిన్ను ఒక రిమోట్లా ఉపయోగించే ఒక భయంకరమైన శక్తి ఉంది, దుష్టశక్తి, అది సాతాను. నిన్ను హంతకుడిగా మార్చే ప్రక్రియ దానిది. అందుకే అందరూ హత్య చేసిన తర్వాత ఇప్పుడేదో బాధపడుతున్నారు. మేము అలా చేయలేదండి, మేము అలా చేయాలనుకోలేదండి, ఇలా చేస్తామని మేము అస్సలు అనుకోలేదండి. వాళ్ళు అనుకోకపోయినా వారి చేతులు ఎందుకు హత్య చేశాయి? యేసుప్రభు చెప్పాడు దానికి కారణం, యేసుక్రీస్తు చెప్పాడు దానికి కారణం. ఎవరున్నారు? ఆది నుండి వాడు నరహంతకుడు, మనుషులను చంపటం వాడి ధ్యేయం. ప్రిలారా, మనుషులు చావడం సాతాను కావాలా? మనుషులు చావడం సాతానికి అవసరమా? అవసరం అండి. ఎందుకు అవసరం, ఎలా అవసరం? మనుషులు చచ్చిపోతే వాడికేంటి లాభం అనుకుంటున్నారు కదండి. ఒక సంగతి చెప్తాను, మీరు బాగా ఆలోచించండి. కబడ్డీ, కబడ్డీ ఆటను మీరు ఆలోచిస్తారండి, వాళ్ళ చుట్టూ ఒక బోర్డర్ ఉంటుంది, ఆ బోర్డర్లోనే వాళ్ళు ఆడాలి. ఆ కోర్టు అది, కబడ్డీ కోర్టు. ఆ గీతను దాటి బయటికి వెళ్ళకూడదు. గీతను దాటి బయటికి వెళ్తే అవుట్, అయిపోయినట్టే. అతను పూర్తి స్థాయి ఆటలో ఉండడానికి అర్హుడు కాదు, అవుట్ అయిపోతాడు. ప్రిల్లరా, సాతాను కూడా ఇదే టెక్నిక్ ప్లాన్ చేస్తుందండి. ప్రతి మనిషి పుట్టింది దేవుడి కోసం. అతడు పుట్టినప్పటి నుంచి దేవుడిచ్చిన పూర్తి ఆయుష్కాలం వరకు బ్రతికితే ఏదో ఒకరోజు దేవుణ్ణి తెలుసుకొని ఏదో ఒకరోజు దేవుని చెంతకు వెళ్ళిపోతాడు. అతడు దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అతడు చెడిపోయినప్పుడే కోర్టులో నుండి బయటికి నెట్టేయాలి. కోర్టులో నుండి బయటికి నెట్టేయడం అంటే ఈ భూమి కోర్టు అనుకుంటే ఈ భూమి మీద మనిషిని లేకుండా చేయడమే లక్ష్యం. అంటే మనిషిని మారే అవకాశం ఇవ్వదా? ఇచ్చేలోపు అతను అంత పొందాలి, చచ్చిపోవాలి. మనసు మారే అవకాశం వచ్చేలోపు అతన్ని చంపటం వాడి ధ్యేయం. ఎందుకంటే దేవుడు తనని పాతాళం పంపించాడు. ఆ పగ, ఆ ఉక్రోషం, ఆ కోపంతో మనుషులందరినీ తనతో పాటు పాతాళానికి తీసుకువెళ్ళడానికి కంకణం కట్టుకున్నాడు వాడు, శపథం చేసుకున్నాడు, దేవుడి పిల్లలపై పగపట్టాడు. అందుకే పేతురు గారు ఏమని రాయించాడు చూడండి, మొదటి పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మొదటి పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగేయాలా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మనకు విరోధటవాడు ఎందుకు విరోధయ్యాడు తెలుసా?
మనము పరలోకానికి వెళ్ళాలని ఆ పరలోక సింహాసనం మనకే దక్కాలని దేవుడు నిర్ణయించాడు. దానికి సింహాసనం ఎక్కాలని ఉంది. ఆ సింహాసనం కోసం పోరాటం కూడా చేసింది, యుద్ధం చేసింది. మనకు ఇవ్వడం కోసం సాతానుకు పరలోకం ఇవ్వకుండా దాన్ని దేవుడు తోసేశాడండి. ఇది సృష్టి పుట్టక ముందు పరలోకంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. మనకు పరలోకపు సింహాసనం ఇవ్వడం కోసం సాతానును పరలోకం నుంచి తోసేశాడు పాతాళానికి. అప్పుడు పగబట్టిందండి మన మీద. దేవుడిచ్చే ఆ పరలోకం నాకు దక్కనప్పుడు దేవుని పిల్లలకి ఎందుకు దక్కాలి? ఆ పగతో, ఆ ఆలోచనతో భూమి మీదకి వచ్చింది. ఎవరిని మృంగాల అని చూస్తుంది. ఎవరిని మృంగాల? మనకు శత్రువుగా మారిపోయి మనుషులుగా మనకు ఎవరో శత్రువు అని ఆలోచిస్తాం. కానీ మన అసలు శత్రువు సాతానండి. మనల్ని మృంగాలని చూస్తుంది. ఎలా మృంగుతుంది? అది నేరుగా నీ ముందుకు రాదు. సినిమాల్లో చూపించినట్టుగా దయ్యం వచ్చి గోళ్లతో రక్కి మీద కూర్చొని గొంతు పిసికేసి చంపదండి. దయ్యం ఎలా వస్తుందో తెలుసా? ఒక మనిషి చేత నీ ప్రాణం తీయించేస్తుంది. కయ్యల విషయంలో, హేబెల్ విషయంలో అదే జరిగింది. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి ప్రాణం తీయటం ద్వారా అతన్ని భూమి మీద నుంచి లేకుండా చేయడమే సాతాను యొక్క తొలి ఆలోచన. అందుకే హత్య మనుషుల్ని హంతకులుగా మారుస్తుంది, మనుషుల్ని నరహంతకులుగా మారుస్తుంది, దేవుని పిల్లలైన వారిని చంపేలాది ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా దానికి మనుషుల్ని చంపడమే కావాలి. ఎందుకంటే మనిషి చావక ముందే మారిపోయే ఆలోచన అవకాశం ఉంది. దేవుడిచ్చిన ఆయుష్ కాలం పూర్తి కాలం వాడు బ్రతికితే మారే అవకాశం ఎక్కడొస్తుందో అని పూర్తి కాలం వాడిని బ్రతకనివ్వకుండా మధ్యలోనే తీసేయాలి. ఒక మోషే జీవితాన్ని మీరు ఆలోచిస్తేనంటే పసికందుగా ఉన్నాడు. ఇంకా పసికందుగా ఉన్నాడు. ఫరోలో ప్రవేశించింది. ఇదిగో కానుపు పీటల మీద మీరు చూసినప్పుడు, ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి కానుపు పీటల మీద మీరు వాళ్ళని చూసినప్పుడు ఇబ్బంది స్త్రీలని మగబిడ్డ పుడితే చంపేయండి అని ఆజ్ఞించాడండి ఫరో. మగబిడ్డ పుడితే చంపేయండి. ఎందుకు ఆలోచన వచ్చింది? దీని వెనక సాతాను ఉన్నాడు. ఎందుకంటే మోషే అనే ఒక మహానాయకుడు వస్తాడని ఇస్రాయేలీలను ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలుతీర్లు ప్రవహించే పాలస్తీన దేశానికి తీసుకువెళ్తాడన్న సంగతి దానికి తెలిసే ఆదిలోనే పుట్టుకలోనే మోషేని చంపాలని ప్లాన్ చేసింది. ఆ తర్వాత యేసుక్రీస్తు గురించి మీకు తెలుసు. యేసు వస్తే రక్షకుడిగా ఈ లోకానికి ఒక రక్షణ ఇస్తారన్న సంగతి తెలిసి హేరోదును ప్రేరేపించింది. ఇదిగో రెండేళ్ళు నిండని బాలుని చంపేటే. చూసా, మనుషులు చంపడం దానికి కావాలి. ప్రిల్లరా, అది హత్య అయితే ఏంటి? ఆత్మహత్య అయితే ఏంటి? ఎలాగైనా మనుషులు చావాలి. అందుకే నరహంతకులుగా కొందరిని మార్చి మనుషులను మట్టుపెట్టే కార్యక్రమం ఒక ప్రక్క చేస్తూ, మరో ప్రక్క మనుషులు తమకు తామే చచ్చిపోయేలా అది ఎన్ని పన్నగాలు పన్నుతుందో తెలుసా అండి. ఒక్కొక్కరిపై ఒక్కొక్క ప్రయోగం, ఒక్కొక్కరిపై ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరిపై ఒక్కొక్క ప్రణాళిక దానిది. గుంటూరు పట్టణంలో రాధిక అనే ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసింది. హైదరాబాద్లో ఉన్న అబ్బాయిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకుంది. ఇద్దరు కలిసి హైదరాబాద్లో ఉంటున్నారు. ఇద్దరి జీతం కలిపితే 100,000 రూపాయలకు పైమాటే. ఇద్దరి జీతాలు కలిపితే హ్యాపీగా గడపచ్చు అని మనం అనుకుంటాం కదా. 100,000 రూపాయలు జీతం అంటే కష్టాలు ఉంటాయండి. కష్టాలంటే మనం ఏమనుకున్నాం? డబ్బు లేకపోతే వచ్చేవి కష్టాలని మనం అనుకున్నాం. డబ్బు ఉంటే అన్ని కష్టాలు పోతాయని మనం అనుకుంటాం. కానీ వీళ్ళకి మరి 100,000 రూపాయలు వస్తుంది నెలకి, కష్టాలు ఉంటాయా? మరి కష్టాలు ఉంటాయా? ఉండవని మనం అనుకుంటున్నాం. కానీ ఏం జరిగిందో తెలుసా అండి? ఒకరోజు తల్లిదండ్రులు, భర్త అందరూ కలిసి వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఫంక్షన్కి పార్టీ ఉంటే ఈమెను రమ్మన్నారు. నేను రాను అంది. ఇంట్లోనే ఒక్కటిగా ఉండిపోయింది. సాయంత్రం వచ్చి చూసేసరికి చచ్చిపోయింది. ఉరి వేసుకుని చచ్చిపోయింది. క్షమించండి, ఒంటిపై కిరోసిన్ పోసుకొని చచ్చిపోయింది. ఒక లెటర్ రాసి పెట్టిందండి. ఏమని రాసిందో తెలుసా అంటే, అమ్మా నాన్న నన్ను క్షమించండి, నాకు ఈ జీవితంలో ఏమీ బాగోలేదు, ఏది ఇంట్రెస్ట్గా లేదు. ఆమెకి ఏది ఇంట్రెస్ట్గా
లేదట ఈ ఒత్తిడి ఈ చిరాకు ఇది నేను ఈ స్ట్రెస్ నేను భరించలేకపోతున్నాను ఈ జీవితం నాకు నచ్చలేదు జస్ట్ ఐ హేట్ మై లైఫ్ అని రాసింది చచ్చిపోయింది అట్ట జస్ట్ ఐ హేట్ మై లైఫ్ డబ్బుంటే ఏ కష్టాలు ఉన్నామని మనం అనుకుంటున్నాం నిజమే భర్త నన్ను హింసిస్తున్నాడు అనలేదు ఆవిడ అత్తమామలు హింసిస్తున్నారు అనలేదు మరి ఎందుకు చచ్చిపోయావు ఎందుకు చచ్చిపోయావు దీని వెనక కారణం ఒత్తిడి కాదండి అది చావాలి ఈ జీవితం బాగోలేదు 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 చచ్చిపో 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 అని మానసికంగా ఆమెను ఒత్తిడి పెంచింది ఎవరో తెలుసా సాతానండి బర్నింగ్ వార్డులోనికి వెళ్ళండి చాలామంది ఆడపిల్లలు కిరోసిన్ పోసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కొందరేమో ప్రాణాలతో ఉన్నవాళ్ళు ఉంటారు బ్రతికున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి విజయవాడ పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉందండి మల్కాపురం అని ఒక గ్రామం ఆ ఊర్లో ఒక అమ్మాయి కిరోసిన్ మీద ఒంటి మీద పోసుకొని నిప్పంటించుకొని హాస్పిటల్లో జాయిన్ అయింది మాకు కాస్తంత దూరంగా బంధం అవుతుంది కనుక చూడడానికి వెళ్ళాం ఎందుకు ఇలా చేసావు అని అడిగితే ఏం చెప్పిందో తెలుసండి మా భర్తను బెదిరించడానికి ఊరికే కిరోసిన్ పోసుకున్నాను ఏం చేసిందట వాళ్ళ భర్తను బెదిరించడానికి నువ్వు ఊరికే పోసుకున్నావు మరి వాడు ఊరికే ఉంటాడా వాడు ఊరికే ఉంటాడా పెట్టుకుంటా పెట్టుకుంటా నిప్పు తీసి పెట్టుకుంటా పెట్టుకుంటా అంటుందట పిచ్చిని పెట్టుకోదులే అని ఆయన అటు తిరిగి ఉన్నాడు ఈవిడు కూడా ఒంటికి పెట్టుకుందామని అనుకోలేదు కానీ ఆ టైంకి ఈ చెయ్యి నెట్టేసింది ఎవరు ఇక్కడికి నాకు తెలియకుండానే ఏం చేస్తున్నానో తెలియకుండానే ఒంటికి నొప్పి పెట్టుకున్నాను అస్సలు నేను ఒంటికి నొప్పి పెట్టుకోవాలనుకోలేదు జస్ట్ బెదిరిద్దాం అనుకున్నాను చూశారండి నిన్ను అక్కడ వరకు నెట్టుకెళ్ళి మృత్యుముఖంలోనికి నెడుతున్నది ఎవరో తెలుసా దీని వెనక ఎవరున్నారు తెలుసా సాతాను నీ జీవితం చివరి వరకు ఉండకూడదు అదే కావాలి దానికి నిన్ను ఎలాగైనా చంపాలి ఆది నుండి వాడు నరహంతకుడు ఆది నుండి వాడు నరహంతకుడు ప్రిలరా సొలోమ అబ్షాలోము దావీదున్న కాలంలో అబ్షాలోము కాలంలో తన తండ్రిని ఎదిరించి అబ్షాలోము రాజ్యం చేస్తున్నప్పుడు దావీదు పారిపోతాడు దావీదుని ఎలాగైనా మట్టు పెట్టాలి అని అబ్షాలోము కొడుకేనండి దావీదుకు కొడుకే అవుతాడు కానీ తండ్రి పైన తిరుగుబాటు చేసి తండ్రిని చంపాలనుకుంటాడు కర్ణుడు రాజు అనగానే సలహాలు ఇచ్చేవాడు చాలామంది ఉంటారండి మేధావులు గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారు అంటారు చూసారా ఆ టైప్ అనమాట బిడ్డ అహీతోబెలు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి మనం దావీదుని ఎలా ఎదుర్కోవాలి ఆయన ఎలా చంపాలి అని అడిగినప్పుడు ఇలా చంపొచ్చని ఒక ప్లాన్ చెప్పాడు కానీ రాజు అతని ప్లాన్ వినకుండా మరొకటి ప్లాన్ విని ఈ అహీతోబెలు చెప్పిన మాటను వదిలేసి మరొకటి చెప్పిన హూషయ్య అనేవాడు చెప్పిన మాటను బట్టి వెళ్ళాడండి అప్పుడు అహీతోబెలుకి అహం దెబ్బతింది ఏం దెబ్బతింది అహం దెబ్బతింది నా మాట చెల్లలేదు నా మాట చెల్లలేదు ఏమన్నా ఇది చచ్చిపోయేంత కారణమైంది మాట చెల్లలేదు అన్నది చచ్చిపోయేంత కారణమా ఏం చేశాడో చూడండి 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం 23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన సలహాదారు ప్రభుత్వ సలహాదారు ఇతను తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊర్లో ఉన్న ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చచ్చిపోయాడు వెళ్ళి ఉరిపేసుకొని చచ్చిపోయాడట ఏంటి కాదు తన మాట చెల్లలేదని నీ మాట చెల్లనప్పుడు నువ్వు బ్రతికొండడం వేస్ట్ ఏమండి ఎంత చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు పోతున్నాయంటండి చిన్న చిన్న కారణాలు కయ్యను ప్రాణం తీశాడంటే ఏంటి చిన్న కారణం అంటే తనను దేవుడు పట్టించుకోలేదు అందుకని ఎవరి మీద పగ పెంచుకొని హత్య చేశాడు ఇది కారణం అంటే
ఇక ఆత్మహత్యల పేరుతో బలవంతంగా వాళ్ళకు వాళ్ళే చచ్చిపోతున్నారు. ఎవరు బలవంతంగా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కారణాలు అడగండి, ఎంత చిన్న కారణాలండి. అహీతోబెల విషయానికి వస్తే తన మాట చెల్లలేదట. నీ మాట చెల్లకపోతే జీవితం వేస్టేనా? మాట చెల్లకపోతే జీవితం వేస్టేనా? ఎందుకలా అనిపిస్తుంది? నీ బ్రతుకు వేస్ట్ అని నువ్వు అనుకునేలా చేస్తున్నది ఎవరో తెలుసా? దాని వెనకున్నది సాతాను అండి, దాని వెనకున్నది సాతాను. భార్య పుట్టింటికి వెళ్ళి రానందట, అందుకని ఈయనే ఈయన పుట్టింటికి వచ్చి ఊరు పోసుకున్నాడట. ఆహా, బాగుందండి. అసలు కారణం బాగుందా? చావడానికి కూడా కారణం కాస్త గట్టుకుంటే బాగుంటుందండి, కానీ ఎవరి చావులైనా చూడండి ఏంటండి కారణం? భార్య పుట్టింటికి వెళ్ళి రానందట, ఈయన ఈయన పుట్టింటికి వచ్చి చచ్చిపోయాడు. ఎవరు పంట పండలేదు, పంట పండకపోతే చచ్చిపోతారా? పంట పండకపోతే చచ్చిపోతారా? మరీ దారుణం అండి. ఒక ఆయన జంగారెడ్డి గూడెంలో బండి వేసుకొని వెళ్ళాడు, గోదావరి గట్టు మీదకి వెళ్ళాడు, గోదావరి బ్రిడ్జ్ మీదకి వెళ్ళాడు, బండి అక్కడ పార్క్ చేశాడు, అక్కడి నుంచి దూకాడు, ఇసుకలో తలక్రందులకు కూరి చచ్చిపోయాడు. ఆయన ఎవరు, ఎందుకు చచ్చిపోయాడని ఆరా తీస్తే 2004 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందట, అందుకని చచ్చిపోయాడట. అంటే నువ్వు పార్టీ ఓడిపోయినా నువ్వు బతకడానికి వీళ్ళేది చావు అది, ఇదే కారణం ఎలా అంటే పార్టీ ఓడిపోతే ఇతను చావడం ఏంటి? ఇతను అలా తోసి తోసి మృత్యువులోకి నెట్టినారనమాట. ఆది నుండి వాడు నరహంతకుడు. నువ్వు చావటం వాడికి కావాలి, నువ్వు ఉంటే ఏదో ఒకరోజు మారుతావు దేవుడు వైపు, అంత ఛాన్స్ నీకెందుకు ఇవ్వాలి? ఏదో ఒక కారణంతో నేను చంపాలి. పార్టీ అది ఓడిపోయింది, పార్టీ అధినేత ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా? వస్తున్నా మీకోసం అంటున్నాడు. అసలు చచ్చిపోవాల్సింది ఎవరు? కోట్ల రూపాయలు పెట్టిన రాజకీయ నాయకులు, వాళ్ళు వాళ్ళు చచ్చిపోయారండి. నువ్వు వాస్తవాలు ఎవరంటే కార్యకర్తట. నన్ను ఊరికే ఎలక్షన్స్ వచ్చినప్పుడు పొగుడుతుంటారు, ఈ పార్టీ విజయాలకి కారణం కార్యకర్తలు అంటారు. ఆ తర్వాత నువ్వు ఏ పని చేయమని వెళ్ళినా పట్టించుకోరు. ఏమండి, ఒకవేళ ఓడిపోతే చావాల్సింది ఎవరు? ఆయన వాళ్ళైనా చస్తారా? వాళ్ళు బాగానే ఉన్నారు కదా. నువ్వెందుకు చావడం? నిన్నెందుకు చావాలి? చావనివ్వాలి. నువ్వెందుకు చావాలి? నిన్ను ఎవరు తోసేస్తున్నారు? కారణం అంటే దేవుడిచ్చిన ఈ బ్రతుకును అర్థాంతరంగా ముగించుకోమని నిన్ను ప్రేరేపిస్తున్నది ఎవరు తెలుసా? దీని వెనక ఎవరున్నారో తెలుసా? సాతాను. దీని వెనక ఉన్నది సాతానండి. చెప్పండి ప్రేమని దేవుడు పిల్లలారా, ఏ సమస్య అయినా చచ్చిపోయేంత పెద్దది కాదండి. ఏ సమస్య అయినా చచ్చిపోయేంత పెద్దది కాదు. అయినా చచ్చిపోయిన తర్వాత సమస్య తీరుతుందా? తీరుతుందనే గ్యారంటీ ఉందా? చెప్పండి ప్రియులారా, మానవ జీవితపు విలువ తెలియని ప్రతి వాడు చావు అంటే సుడు అనుకుంటున్నాడండి. అన్నీ ఉన్నంత వరకు, ఏ సమస్య లేనంత వరకు బ్రతకడం బాగానే ఉంటుంది అనుకుంటాడు. చిన్న సమస్య వస్తే చచ్చిపోడు కదా. భక్తులైన వారు కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ఆలోచనలు పెడద్రోవ పట్టినప్పుడు దేవుడు చెప్పిన ఆలోచన ఎంత గొప్పగా ఉందో తెలుసండి. యోగు మీ అందరికీ తెలుసు, యోగు జీవితంలో కష్టాలు వచ్చాయి. దానికి కారణం దేవుడు సాతాను మధ్య జరిగిన ఒక చిన్న వివాదం, వాదన. యోగు భక్తుడని దేవుడు అంటాడు, కాదు నువ్వు అన్నీ ఇవ్వడం వల్లనే భక్తిగా ఉన్నాడు, ఒక్కసారి నా చేతికిచ్చి చూడు ఆడుకుంటానంటుంది అది. దేవుడు యోగును దాని చేతికి అప్పగించాడు. పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులు పోయాయి, పని వాళ్ళు పోయారు, అన్నీ పోయాయి, చివరికి ఒంటిలో ఉన్న ఆరోగ్యం కూడా పోయింది. అప్పుడు భక్తుడైన వాడే కానీ సహనం చచ్చిపోయి ఎలాంటి ఆలోచన చేస్తున్నాడు ఒకసారి చూడండి. మీ గ్రంథంలో ఒకసారి చూడండి, యోగు గ్రంథం 3వ అధ్యాయం, యోగు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం ఉంది. ఆ తర్వాత యోగు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీద అంటున్నాడు. నేను ఎందుకు పుట్టాను ఈ భూమి మీద? అసలు నేను పుట్టిన దినం ఎందుకుంది ఈ భూమి మీద అంటున్నాడు. దేవుని సంకల్పాన్ని ప్రశ్నిస్తున్నాడు. చూసారా, దేవుని సంకల్పాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేనెందుకు ఈ భూమి మీద నేనెందుకు పుట్టానంటున్నాడు చూడండి. 3వ వచనం నుంచి యోగు ఎలాగో, నేను నా తల్లి గర్భద్వారం నన్ను మూయనందుకు, నా నేత్రంలో అది బాధ కలుగు చేయనందుకు, మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి
లేకపోవును గాక ఆ దినం అంధకారమగును గాక పై నుండి దేవుడు దాన్ని ఎంచకుండును గాక ఇంకా ఇలా మాట్లాడుతూ వచ్చి 11వ వచనం 12వ వచనం ఏమన్నాడు చూడండి పుట్టుకలోనే నేను ఎలా చావకపోతిని అంటే పుట్టిన తర్వాత ఏమవాలనుకుంటున్నాడు ఇతను ఈ బాధ భరించే కంటే నేను చావడమే నేను ఎందుకు చావలేదు అప్పుడే చచ్చిపోతే ఈ బాధ వచ్చేది కాదు కదా అంటే అర్థం ఏంటి ఇప్పుడు చావాలనే ఇప్పుడు చావాలనే పుట్టుకలోనే నేను ఎలా చావకపోతిని గర్భం నుండి బయలుదేరగానే నేను ప్రాణము విడవకపోతిని ఎలా మాట్లాడుతున్నాడు చూసారా తన బ్రతుకు అంటే విరక్తి విసుకొచ్చేసింది ఈ బ్రతుకు అర్థం తెలియలేదండి అసలు ఎందుకు పుట్టాను ఎందుకు చావలేదు పుట్టగానే ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను ఎందుకు 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 అని అడుగుతున్నాడే ఎలా చావలేదు ఎందుకు చావలేదు మీరు ప్రశ్నించండి ప్రశ్న తల్లి గర్భంలో ఉండగా నువ్వు ఎందుకు చావలేదు నేను ఎందుకు చావలేదు ఎందుకు చావలేదో తెలుసా ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఎందుకు చావలేదు యోబు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం అండి పుట్టుకలోనే నేను ఎందుకు చావలేదు అని యోబు అడిగాడే నీవు నేను కూడా పుట్టుకలో ఎందుకు చావలేదో తెలుసా ఎఫెసి 2:10 చదవండి ఎందుకు చావలేదు మరియు వాటి యందు మనం నడుచుకోవాలి ఎందుకు చావలేదంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి ఈ భూమి మీదకు నువ్వు నేను రాకముందు దేవుడు కొన్ని సత్క్రియలను సిద్ధపరిచి ఆ సత్క్రియలను చేయడానికి ఈ భూమి మీదకు మనల్ని పంపాడు కొంత ఆయుష్కాలం ఇచ్చి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసు నందు సృష్టించబడ్డాము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ప్రియులారా యోబు ఎందుకు పుట్టుకలో చావలేదో తెలుసా నువ్వు నేను ఎందుకు పుట్టుకలో చావలేదో తెలుసా చావకూడదు 60-70 ఏళ్ళు దేవుడు ఆయుష్ ఇచ్చాడు అంటే దేవుడు చెప్పిన పని దేవుడు వ్రాసిన పని సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అవి చేయడానికి భూమి మీదకి వచ్చాం అవి చేయకపోతే ఆయుష్కాలంలో ఆ పని చేయకపోతే దేవుడు చెప్పిన పని చేయకపోతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే నిత్యాన్నిదానకు వెళ్ళిపోవాలి నువ్వు పని చేస్తే పరలోకం అందుకే యేసుక్రీస్తు ప్రకటన గ్రంథాన్ని ముగించినప్పుడు నేను మరలా వస్తాను ఎవరి జీవితము వాడికి ఇవ్వడానికి అందరి జీవితం ఎవరి చేతిలో ఉందన్నాడు నా చేతిలో ప్రిల్లరా తండ్రి పని చేయడానికి భూమి మీదకి వచ్చాం తండ్రి పని చేసిన తర్వాత ఆ పనిని బట్టి పరలోకం ఇవ్వాలి నేను పరలోకం వెళ్లకుండా చేయాలంటే నువ్వు పని చేయకూడదు పని చేయకూడదంటే అసలు నువ్వు పనిలోనే ఉండకూడదు నీ మీద పగబట్టినోడు నిన్ను గనుల్లో ఉండకుండా చేస్తే నీ పనిలో చాలామంది ఉంటారు కదా గోదావరి కని రామకొండం చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు మీకు అసలు జీతం రాకూడదు అక్కడ మీకు ఉద్యోగం ఉండకూడదు ఏం చేయాలి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయడానికి ఏదో ఒక ప్లాన్ చేసి అక్కడ నుంచి తీసేస్తారు అప్పుడు మీకు బ్రతుకుండదు జీతం ఉండదు డబ్బులు ఉండవు కష్టాలు పాలవుతారు అదే ఆ ఉద్యోగంలో ఉంచితే నెలంతా పని చేసుకుంటారు జీతం తెచ్చుకుంటారు దేవుడు కూడా ఇచ్చిన ఈ బ్రతుకులో మనం జీవితం అంతా పని చేసుకుంటే పరలోకం అనేది జీతం ఇస్తాడు ఆ జీతం నేను దక్కకూడదంటే నేను ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయాలి అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలి అది వాడి ప్లాన్ అది వాడి ప్లాన్ అండి ఇది అర్థం కాక మనుషులు ఈ భూమి మీద ఉన్న సమస్యలను భూతంతో చూసుకుంటున్నారు ఏది పెద్ద సమస్య అండి ఏది పెద్ద సమస్య భార్యాభర్తల గొడవలు ఒకసారి వాటిని చూడండి భార్యాభర్తల గొడవలు ఇద్దరు కోపతాపాల్లో ఆవేశాల్లో ఉన్నప్పుడు ఇద్దరికి ఆ సమస్య కొండంత కనిపిస్తుందండి కొండంత పరిష్కరించేవారు లేకపోతే ఏదైనా తాగే తెగేంత వరకు లాగితే తెగిపోతుందండి కానీ ఆ సమస్యను పరిష్కరిస్తే ఆ తర్వాత గొడవ జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక్కసారి కూర్చొని ఆలోచించండి ఎంత అజ్ఞానంగా మాట్లాడేమో అర్థమైపోతుంది అర్థం కదా ఏంటి నేనేనా ఎంత అజ్ఞానంగా మాట్లాడానో అని ఆయన అనుకుంటాడు ఎంత అజ్ఞానంగా మాట్లాడానని ఈవిడ అనుకుంటుంది ఎందుకో ఆ సన్నివేశం దాటాలి మనం ఆ సిచ్యువేషన్ దాటాలి ఆ టైం దాటాలి టైం దాటిన తర్వాత అంతా మామూలుగా ఉంటుంది కానీ ఆ టైం దాటనివ్వదు సాతాను రెచ్చగొడుతుంటుంది ఇక్కడ ఈయన రెచ్చగొడుతుంటుంది అక్కడ ఆవిడ రెచ్చగొడుతుంటుంది ఇక ఈ బ్రతుకు వేస్ట్ అన్నంతవరకు పోతుంది ఇద్దరి మధ్య వచ్చిన పట్టింపుల ఎంత చిన్న పట్టింపులా టీవీ ఛానల్లో మారుస్తున్నాడట భర్త ఆమెకేమో సీరియల్ చూడాలని ఉంది లేచింది కత్తితో ఒక పూట పొడిచింది దేనికి టీవీ చూడనివ్వట్లేదు ఈయన రిమోట్ మారుస్తున్నాడు ఆహా ఏం కారణాలండి ఒకరినొకరు చంపుకోటకి
ఏం కారణాలు ఇవి కారణాలేనా ప్రియులారా దీని వెనకున్నది సాతాను దీని వెనకున్న సాతాను ఆలోచన నెరవేరలేదట అయ్యి తోపేది ఆయన చెప్పింది వినలేదట వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడట చచ్చిపోయాడట ఇక తర్వాత లిస్టులో కనపడేవాడు ఇస్కరియోతు యోధ అంటే ఇస్కరియోతు యోధ ఏం చేశాడు ప్రారంభంలో బాగానే ఉన్నాడండి ఇస్కరియోతు యోధ మన వాడు ఇస్కరియోతు యోధ క్యారెక్టర్ ఎలా సృష్టించారంటే కరుణమేడి సినిమా ఉంది కదండి పల్లిబొడి దొంగ బరబ్బా మొట్టాలో తిరిగే నాయకుడిగా చూపిస్తారు ఇతన్ని కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారం ఇతను బాధం బందబోటు బరబ్బా మొట్టాలో ఉన్నవాడు కాదండి అందరిలాగే ప్రారంభంలో మంచివాడే పేతుని ఎలా స్వీకరించాడు యోహాన్ని ఎలా స్వీకరించాడు యాకోబుని ఎలా పిలిచాడు మత్తయిని ఎలా పిలిచాడు ఈ యోధాను కూడా అలాగే పిలిచాడు ప్రారంభంలో బాగున్నాడు వాక్యం విన్నాడు వీళ్ళతో పాటు వెళ్ళాడు వాక్యం చెప్పాడు దయ్యాలను వెళ్ళగొట్టాడు స్వస్థతలు చేశాడు అన్ని చేశాడు వాళ్ళతో పాటు కానీ మధ్యలో అతనిలోనికి ప్రవేశించింది ఒక దయ్యం డబ్బు రూపంలో ఆ మధ్యలో అతనికి డబ్బుపై ఆశ కలిగిందండి ఒక దురాశ వచ్చింది డబ్బు ఆ డబ్బే సొంత ప్రభువుని అమ్ముకునేలా చేసింది వెళ్ళాడు యోధ పెద్దలను కలిశాడు యేసు మీకు కావాలి కదా నాకెంత ఇస్తారో ఇవ్వండి నేను అప్పగించేస్తాను అన్నాడు ఏమండి 30 వెండి నాణేలు తోచి ఇచ్చారట 30 వెండి నాణేలు ఆ 30 వెండి నాణేలకి లొక్కిపోయాడా 30 వెండి నాణేలకి ఆ టైంకి అదే బాగుందనిపించింది తీసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదండి చూడండి మత్తయి సువార్త ఏం జరిగిందో ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి అప్పుడు ఆయనను అప్పగించిన యూదా మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుండి అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడ్డాడు అంటే మంచోడేనా మంచోడిని కూడా చూశారు ఆ టైంకి ఎలా మార్చేస్తుందో ఎవరైనా మంచోడే ఆ టైంకి అలా మారిపోతారు అంతే మనమేం మనం తెలియక గ్రహాలు అనుకూలించలేదని మనం అనుకుంటాం అది గ్రహాలు తప్పు కాదు నీ వెనక నిన్ను శక్తివంతమైన ఒక దురాత్మ నిన్ను పట్టి నిన్ను హంతకుడిగా లేకపోతే నిన్ను నువ్వే చంపుకునేవాడికి మార్చేస్తుంది ఏమంటే ఆ తర్వాత ఆ మబ్బు విడిపోగానే ఆ దయ్యం వదిలిపోగానే ఏం జరిగిందో జరిగిన ఘోరం ఏంటో అర్థమైపోయింది ఆయనకి అప్పుడు ఏమంటున్నాడు అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణేలు ప్రజా ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి మరలా ఎందుకు తెచ్చాడు ఈ 30 వెండి నాణేల కోసమే కదా ఆశపడ్డాడు ప్రభువు నమ్మాడు మరలా ఎందుకు తెచ్చాడు అంటే కక్కుర్తి పడేంత మనస్తత్వం ఉన్నా వాటి కోసమే ప్రాకులాడేంత మరీ చెడ్డోడు కాదు మరీ చెడ్డోడు కాదు అంతేనా డబ్బులు దొంగిలించడానికి ఈరోజు బడాబడా వాళ్ళు చాలా ప్లాన్లు వేస్తున్నారండి ట్రైన్లో ఉన్న టీసీ మొదలుకొని రాష్ట్రాన్ని లేదా ప్రజల వరకు అందరూ లంచం ఒకసారి తీసుకున్న లంచాన్ని తిరిగి తీసుకొచ్చి పశ్చాత్తాపడి నేను అనవసరంగా తప్పు చేశాను నేను అనవసరంగా నీ దగ్గర లంచం తీసుకున్నాను ఇదిగోని ఎవరైనా ఇస్తారా ఎవరు యేసుక్రీస్తుని అప్పగించాడు ఆ 30 వెండి నాణేలు తనకు అవసరం అనుకున్నాడు కానీ ఆ తర్వాత తిరిగి తీసుకొచ్చేసాడు అంటే మంచివాడిని కూడా చెడ్డవాడిగా మార్చేస్తుంది అది మారుస్తుంది నాకు అవసరం లేదు తీసుకోండి అంటున్నాడు వాళ్ళతో నాకు అవసరం లేదు నేను నిరపరాధి రక్తాన్ని చిందించాను చెల్లించిపోతున్నాను నేను చేసిన తప్పుకి ఒక నిరపరాధి శిక్ష పడింది ఆయనకి ప్రాణం పెట్టవలసి వచ్చింది అప్పుడు వాళ్ళు అంటున్నారు వాటితో మాకేమంటున్నా చూడండి దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి దేవాలయంలో వెండి నాణేలు పారవేసి మళ్ళీ ఇంకో తప్పు చేశాడు పోయి ఉరిపెట్టుకున్నాడు అదేంటండి పశ్చాత్తాపడ్డాడు కదా మారుతున్నాడు కదా అనుకునేంతలోనే క్షణాల్లో మళ్ళీ అతన్ని ఎటు నడిపించేసింది ఊరి వైపుకు ఒకవేళ అతను బతికుంటే మారు మనసు పొందేనేమో
దానికి దేవుడు అంగీకరించేవాడేమో, ఒకవేళ మారేవాడేమో, మళ్ళీ శిష్యులతో కలిసేవాడేమో. ఎందుకు అతనికి అవకాశం రాలే? దాని వెనకున్నది ఎవరో తెలుసా? సాతాను. మళ్ళీ అతన్ని ఉరివైపు నడిపించింది, మళ్ళీ తప్పు చేశాడు. వెళ్ళి తన జీవితాన్ని పశ్చాత్తాపం పడిన తర్వాత కూడా ఇక మారు మనసు పొంది మళ్ళీ దేవుళ్ళలోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసుకున్నాడు. తనకు తానే మురి పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు. నీ ప్రాణం పోవడం ఎవరికి కావాలి? సాతానికి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతికి ఆయన పనిచేయడం దేవుడు కావాలనుకుంటే, పనిచేయాలని దేవుడు అనుకుంటే, దేవుని సంకల్పాన్ని ఖచ్చితంగా వ్యతిరేకంగా ఆలోచించేవాడు సాతానండి. నువ్వు పండు తినకూడదు దేవుడు అన్నది, నీ చేత పండు తినిపించటం సాతాను చేసేది. నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతిక తన పని చేయాలి దేవుడు అనుకునేది. నువ్వు ఆయుష్కాలం అంతా బ్రతకూడదు, మధ్యలో రాలిపోవాలి సాతాను అనుకునేది. అందుకే హత్యలు జరిగించిన లేదా నిన్ను నువ్వే హత్య చేసుకునేలా లేదా నీ ప్రాణం నువ్వే తీసుకునేలా నిన్ను ప్రేరేపించిన దీని వెనుకున్నది ఎవరో తెలుసా? సాతాను. ఉద్యమం ఉద్యమం అని ఉరకలు వేస్తున్నారు కదా. ఏ ఉద్యమం? అమాయకులు కదంటే. ఉద్యమాన్ని ఉరకలు వేస్తున్న నాయకులు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆత్మహత్యలు చేసుకోలేదు. ఉద్యమాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలతో, ఉర్రూతలుగించే ప్రసంగాలతో ఎదుటి వాడి మనసులను పాడు చేసి నాయకులు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? చేసుకున్నారా? చేసుకోలేదు. చేసుకోమని కూడా చెప్పరు, వద్దంటారు. వద్దన్నప్పుడు ఆ రెచ్చగొట్టే ప్రసంగాలేంటి? రెచ్చగొట్టే ప్రసంగాలేంటి? వాళ్లను వీళ్లను చరిత్రలో ఎవరో ఆత్మత్యాగం చేసిన వాళ్ళను చూపించటం, ప్రాణం తీసుకున్న వాళ్ళని చూపించటం, యువతను రెచ్చగొట్టడం మీకు తెలియదండి. కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళ వయసు ఎంతండి? 20 నుంచి 25 లోపు. జీవితంపై పరిపక్వత లేని దశది. వాళ్ళ యువ రక్తాన్ని వేడెక్కించి పరిపక్వత లేని వాళ్ళ మనసులను రెచ్చగొట్టే చావండి దేశం కోసం అంటే చావరా? దీని వెనక పనిచేస్తున్న దుష్ట శక్తి ఎవరో తెలుసా? సాతాను. కానీ మనకు వాళ్ళు మహాదేవుళ్ళుగా కనిపిస్తారు. ఒకడు కత్తి ఇలా కోసి కేసీఆర్ బొట్టు పెడుతున్నట్టు, ఇలా కోసి వేలు కోసుకొని మాయకులారా, ఈ బ్రతికిచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చారు? పొట్టి శ్రీరాములు మీకు తెలుసు కదండి, ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్రం కావాలని పోరాటం చేసి సుమారుగా 56 రోజులు ఉపవాసం ఉండి ఆ తర్వాత చచ్చిపోయాడు. వచ్చిందా రాలేదా? వచ్చింది, ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. కానీ దాన్ని కళ్ళారా చూడడానికి అమరజీవి ఉన్నాడా? అమరజీవి అంట మరలా, అమరజీవి అంటే చావని వాడు అని అర్థం, చావు లేని వాడు. అమరజీవి అన్నాడు, ఆల్రెడీ చచ్చిపోయాడు. ఆంధ్ర రాష్ట్రం వచ్చింది అతను కోరుకున్నట్టు. ఆ భూమి ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఉంది, మరి పొట్టి శ్రీరాము లేడు? లేడు. ఈరోజు లేనిపోని ఒర్రూతలుగించే, లేనిపోని రెచ్చగొట్టే ప్రసంగాలకు యువత ఆకర్షింపబడి దేశం కోసం, రాష్ట్రం కోసం, మా ప్రజల కోసం ఏదో చేస్తున్నామన్న భ్రమలో ముందుకు వెళ్ళి ప్రాణాలు త్యాగం చేస్తున్నారు, బలవంతంగా మరణిస్తున్నారు. ఎవరు మరణించమన్నారు? నాయకులను అడిగితే మేము మరణించొద్దు అంటున్నాం. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్తున్నారట. ఓకే, వాళ్ళు చేసుకోవద్దు అంటున్నారు, మేధావులు చేసుకోవద్దు అన్నారు. ఎవరు చేసుకోవద్దు అంటున్నా? 700 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరున్నారు దీని వెనక? ఎవరున్నారండి? సాతాను ఉంది దీని వెనక. సాతాను ఉంది. ఎవరు చెప్పిన ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటున్నారు కదా, అయినా నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు? నేను రెచ్చగొడుతున్నది సాతాను. ఎవరి బ్రతికుండి సాధించాలండి. ఏదైనా చచ్చిపోయిన తర్వాత ఏం చేయగలం? బ్రతికుండి సాధించాలి. చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా, వాళ్ళ పిల్లలను రోడ్డెక్కిస్తారా నాయకులు? ఉద్యమాల పేరుతో వాళ్ళ పిల్లలకు కిరోసిన్ డబ్బా ఇస్తారా? అమాయకులను చూసి యాదగిరి, మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో జరిగిన సంఘటన. యాదగిరి అతను స్టూడెంట్ కాదండి, టికెట్లో పనిచేసి కొన్నాడు. అతన్ని రెచ్చగొట్టారు, అతనికి ఆశ చూపారు. ఒక స్టూడెంట్లా బ్యాగ్ తగిలించుకొని వచ్చాడు. అందరూ ఉండగానే, పోలీసులు ఉండగానే ఒంటే డబ్బా ఎత్తాడు, కిరోసిన్ పోసుకున్నాడు, తగలబెట్టేసుకున్నాడు, రోడ్ల మీద పరుగులు తీస్తున్నాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
తెలంగాణకు అన్యాయం జరుగుతున్న మాట నిజమే. నీళ్లు లేవు, దానికోసం పోరాడండి. నీళ్ళ కోసం నీళ్లు కావాలని పోరాడండి. మీకు ఇంకేమైనా మీకేమైనా అవసరం ఉంటే పోరాడండి. ప్రాణం పెట్టవలసిన అవసరం ఏంటి? ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రాణం పెట్టమని ఎవరు చెబుతున్నారు? నాయకులు అడిగితే మేము చెప్పడం లేదంటున్నారు, ప్రభుత్వాలు వద్దంటున్నాయి, మేధావులు వద్దంటున్నారు. అయినా ఎందుకు 700 మంది చచ్చిపోయారు? దీని వెనకున్నది సాతాను. దేశం కోసం అనుకుంటున్నావు, రాష్ట్రం కోసం అనుకుంటున్నావు, ఏం జరుగుతుంది? ఒక్కసారి తల్లిదండ్రులను అడగండి, ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి అడగండి. బిడ్డ చచ్చిపోగానే జోహార్లు 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 అంటూ లేనిపోయి మాటలు చెప్పి గొప్పగా ఫోటోలతో పేపర్లలో పడేవాళ్ళు. ఆ తర్వాత తల్లిదండ్రులు కుటుంబాలు పట్టించుకుంటున్నారు. అడగండి, ఒకసారి పలకరించి చూడండి. అప్పుడు మాత్రం తెలంగాణ వీరుడు, తెలంగాణ సూటు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతాడని పొగడగానే ఇతను చూసి ఇంకొకడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కోటి ఆశలు పెట్టుకున్న పిల్లలపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళ బ్రతుకు ఏంటి? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎదిగిన కుమారుడు ఎంత ఆశరా! ఆ వయసులో ఒళ్ళు ఒంట్లో సత్తు లేకుండా శక్తి అంతా ఉడిగిపోయినాడు. పని చేయలేని పరిస్థితుల్లో ఎంత ముద్ద పెడతాడని ఆశతోనే కదా కొడుకును పెంచుకునేది. ఏంటండి పరిస్థితి? దీని వెనక ఎవరున్నారో తెలుసా? ఆత్మహత్యల ఆంతర్యం ఏంటో తెలుసా? సాతాను మనుషులను పై పగపట్టి వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తుంది. పాతాళానికి పంపటం దాని పని, పాతాళానికి పంపడం. అయినా ఏ సమస్య ప్రాణం తీసుకునేంత పెద్దది కాదండి. చావుతోనే సమస్య పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద ఎవరు బ్రతికుంటారండి? ఎందుకంటే సమస్య లేని మనిషి ఎవరు చెప్పండి? సమస్య లేని మనిషి ఎవరు? అందరికీ సమస్య ఉంది, అందరికీ అందరు సమస్యలోనే ఉన్నారు. కాకపోతే సమస్య నీది వేరు, వాళ్ళది వేరు. ఏ సమస్య చచ్చిపోయేంత పెద్దది కాదు. ఒకవేళ చచ్చిపోవడమే సమస్య పరిష్కారం అంటే భూమి మీద అందరూ చావాల్సిందే, అందరూ చావాల్సిందే. అయినా ఈ భూమి మీద సమస్యలతోనే పెరగాలి, సమస్యలతోనే పుట్టాలి, సమస్యలతోనే బ్రతకాలండి. అతి బ్రతుకంటే ఛాలెంజ్ అది. బ్రతుకులు సమస్యలతో పోరాడమని దేవుడు పుట్టించాడు తెలుసా? దేవుడు మనిషికి సమస్య ఇచ్చాడు, ఆ సమస్యలతో పోరాడుతూ గెలిచి బ్రతకాలి. గెలిచి బ్రతకాలని కష్టాలు దేవుడే పెట్టాడు. ప్రసంగి గ్రంథం ముగించిస్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమునందు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమునందు సుఖంగా ఉండు, ఆపద్దినమునందు యోచించు. తాము చనిపోయిన తరువాత జరుగుదారిని నన్ను తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖము దుఃఖము. మన బ్రతుకులో సుఖాన్ని దుఃఖాన్ని రెండింటి దేవుడు ఏం చేశాడట? జతపరిచాడు. మనిషి బ్రతుకులో సుఖం ఉండాలట, దుఃఖము ఉండాలట, రెండూ ఉండాలట. రెండూ ఉండాలండి. అవునండి, వెలుగు ఉండాలి, చీకటి ఉండాలి. ఈ భూమి మీద వెలుగు బాగుంది కదా అని అంతా వెలుగుంటే బాగోదు. వెలుగు బాగుంటుందా? కొంతమంది చీకటి అంటే భయం, చీకటి అంటే భయం అని నాకు వెలుగే ఉండాలని దేవుడు కోరుకున్నారనుకోండి, దేవుడు వెలుగే ఉంచాడు అనుకోండి, ఆ తర్వాత నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే సమస్య. అంటే వెలుగు ఉండాలి, చీకటి ఉండాలి. అలాగే ప్రియులారా, ఈ జీవితంలో నవ్వు ఉండాలి, ఏడుపు ఉండాలి, అది అవసరం. కష్టం ఉండాలి, సుఖం ఉండాలి. అంత సుఖం ఉంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోతావు, అంత కష్టం ఉన్న దేవుణ్ణి మర్చిపోతావు. కనుక నీకు కొంత సుఖం, కొంత కష్టం, రెండు అవసరం మనిషికి, రెండు అవసరం. మీ పిల్లల్ని కొట్టాలి, ఆ తర్వాత వాళ్ళని సంతోషపెట్టాలి. వాళ్ళని అస్సలు ఏడిపించకూడదని మీరు వాడిని ఏడవకుండా పెంచండి, చూద్దాం. వాడు ఆ తర్వాత నిన్ను ఏడిపిస్తాడు, అంతేనా? వాడిని బాధ పెట్టాలి, వాడిని సరిచేయాలంటే శిక్షించాలి. దేవుడు కూడా అంతేనండి. మన బ్రతుకులు బాగుండాలంటే బాధలు ఉండాలి, మనకి సమస్య ఉండాలి. అప్పుడు మనం నేర్చుకుంటాం, ఆలోచిస్తాం, మన బ్రతుకులు చక్కగా ఉంటాం. సుఖ దుఃఖాలు అనేవి ఒక బండి కొన్నటువంటి రెండు చక్రాలు లాంటివి. ఒక చక్రం ఉంటే బండి కదలదండి. ఈ జీవితం అనేది ఒక బండి అయితే ఈ బ్రతుకు బండికి రెండు చక్రాలు ఉండాలని దేవుడు పెట్టాడు. నువ్వేమంటున్నావు? ఒక చక్రం వద్దంటున్నావు, దుఃఖం అసలు వద్దంటున్నావు. ఒక చక్రం వద్దంటే బండి ముందుకు కదులుతుందా?
చెప్పండి. రెండు ఉండాలి, బ్రతుకు బండికి సుఖము దుఃఖము రెండు చక్రాలు. ఇది దేవుడు అవసరం అని పెడితే మనం ఆ దుఃఖం రాగానే ఏం చేస్తున్నాం? ప్రాణం తీసుకుంటున్నాం. అంటే ప్రాణం తీసుకుంటే సమస్య అర్థమైపోతుంది కదా అనుకుంటున్నాం. తీవ్రమైన కడుపు నొప్పితో, తీవ్రమైన కడుపు నొప్పిని తాళలేక ఆత్మహత్య చేసుకుందట. ఎంత అమాయకులంటే ప్రేమైన దేవుని పిల్లలారా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డమంటే విన్నారా మీరు? పెనం మీద ఉన్నంత వరకు కాస్త బెటర్ అయ్యే పరిస్థితి. పెనమే కాలిపోతుందని లేచిందట, లేచి ఎక్కడ పడింది? ఆహా, భూమి మీద ఏదో సమస్య ఉందని వెంటనే ప్రాణం తీసుకుంటే ఆ తర్వాత మనకున్నది ఏంటో తెలుసా? పాతాళం. అక్కడ సమస్య చిన్నదా పెద్దదా? తట్టుకోలేనంత పెద్దది. మళ్ళీ అతి భయంకరమైన బాధ వరకు వెళ్ళిపోయావు, సహించలేనంత బాధ. ఈ భూమి మీద ఎందుకు చచ్చిపోయావమ్మా? అక్క అప్పుడు పాతాళం ఉన్నవాళ్ళు ఏమంటారు తెలుసా? ఎందుకమ్మా తల్లి ఎంత తొందరగా వచ్చావంటే, మా ఆయన ఏదో అన్నాడు బెదిరిద్దామని పెట్టుకున్నాను, అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. బెదిరిద్దామని అనుకున్నావా? అయితే తానుభవించు. ఏంటిది, ఒక మాట తట్టుకోలేకపోయావు అక్కడ. మరి ఇక్కడ మంటలు తట్టుకుంటావా? తట్టుకో. నీ మాట చల్లలేదు అహిపలు అహితోపలు, మాట చల్లదు. అంత పౌరుషం వచ్చిందా? అయితే అనుభవించు. తెలంగాణ రాలేదని వచ్చావా దరిద్రుడా? ఇక్కడ అనుభవించు. మరి అక్కడ నీళ్లు లేవని బాధపడ్డావా? ఇక్కడ చొక్క కూడా ఉండదు మరి పాతాళంలో. ఎందుకు ఆత్మహత్య? మా తెలంగాణ నీళ్లు లేవని చచ్చిపోయాను. ఇక్కడ ఉన్నాయని కొట్టున్నావా? కొండలు కొండలు ఇక్కడ ఉన్నాయని వచ్చావా? అడుగుతారండి పాతాళంలో ఉండవండి. అక్కడ నీళ్లు లేవనే, నీళ్లు లేకపోతే బ్రతకలేదు అన్నట్టు ఏదో ఒక విధంగా సాధించుకోవాలి. అక్కడ నీళ్లు లేవని ఇక్కడ అసలు లేవు, చొక్క కూడా దొరకదు. అక్కడైనా మినరల్ వాటర్ డబ్బులకైనా దొరుకుతాయి, చొక్కు కూడా దొరకదు. చెప్పండి ప్రేమని దేవుడి పిల్లల, ధనం మీద నుంచి పొయ్యిలో పడతారా? సమస్యను తప్పించుకునే పేరుతో తీరని సమస్యలోనికి వెళ్ళిపోతారా? చెప్పండి. వద్దు ప్రేమని దేవుడి పిల్లలారా, ఆ పని చేయకండి, ఆ తప్పుడు పని చేయకండి. దీని వెనక సాతానున్నాడు, మనల్ని ఆ సమయానికి ప్రేరేపించి లేని ఆలోచనను బలపరిచి మనల్ని తోసుకు వెళ్ళిపోతాడు మృత్యులోకి. తప్పించుకున్న వాడికి తర్వాత అర్థం అవుతుంది ఎందుకు వెళ్ళాను అలా అని. తప్పించుకోలేను చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోతాడు. చావు తర్వాత సుఖం లేదండి, మళ్ళీ పుడతాను తల్లి. మళ్ళీ జన్మ ఉంటే నీకే పుడతాను, మళ్ళీ జన్మ లేదు అబద్ధాలు నమ్మకండి. మళ్ళీ పుట్టడం నువ్వే టూర్ అనుకుంటున్నావు, ఇది పిక్నిక్ అనుకుంటున్నావా? అలా వెళ్ళడం ఇలా రావడం, అలా వెళ్ళడం ఇలా రావడం. ఒక్కసారి పాతాళానికి వెళ్ళిన వాడు తిరిగి మళ్ళీ భూమి మీదకి అన్నాడు. వద్దు, దేవుడిచ్చిన ఈ బ్రతుకు జీవితాంతం చక్కగా బ్రతకాలి, కష్టం ఉన్నా భరించాలి, దేవుడి కోసం పనిచేయాలి. ఆ తర్వాత దేవుడిచ్చే పరలోకం కోసం ఎదురు చూడాలి. ఈ భూమి మీద ఉంటే ఎంత, లేకపోతే ఎంత అండి? తెలంగాణ కావాలి కావాలి కావాలంటున్నారే, వచ్చిన తర్వాత ఆ తర్వాత బ్రతికేలా ఉంటుంది? బాగుంటుంది అనుకుంటున్నారు కదా, తెలంగాణ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ కట్టారండి, ప్రభుత్వం ఉందా లేదా? ఇప్పుడు ఉంది, ఆపిందా? రేపు ఉదయం తెలంగాణ వస్తుంది, తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, ఆపుతుంది అనుకుంటున్నారా? మనుషులు స్వార్థ పనులు, ప్రభుత్వాలు మారితే ప్రజల బ్రతుకులు మారవండి. మనుషుల మనసులు మారాలి, ప్రభుత్వాలు కాదు మారవలసింది. ఈ ప్రపంచానికి మంచి రోజులు రావాలంటే మనుషుల స్వార్థపూరితమైన ఆలోచన మారాలి. ఆలోచన మారకుండా ప్రభుత్వాలు మారితే మళ్ళీ ఆ సీట్లో కూర్చునేది ఎవరు? మళ్ళీ స్వార్థపరుడే. తెలంగాణ వచ్చింది అన్న ఒక్క ఆనందం తప్ప మరొక ఆనందం మీకు ఉండదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నారని మాకు స్వతంత్ర భారతదేశం. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేంత వరకు పోరాడాం, తెచ్చుకున్నాం. నల్ల ప్రభుత్వం వచ్చి నల్లధరలు వచ్చారు, తెల్లధరలు పోయారు నల్లధరలు వచ్చారు. వాళ్ళు ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టులు పడ్డాయి. రైల్వే లైన్లు అండి, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అండి రైల్వే. వాళ్ళు ఉన్నప్పుడు వేసిందే పెద్ద ప్రాజెక్టులు. ధవళేశ్వరం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు, ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలం చేసి తీశారు దేశాన్ని. ఆ తర్వాత మన వాళ్ళు వచ్చారు, బ్రిడ్జి కడితే రెండో నెలలో కూలిపోద్ది కొట్టుకుపోద్ది. చూసారా, వాళ్ళు ఏదో తింటున్నారని మన దేశంలో నాయకత్వం కోరుకున్న ప్రతి వాడు ప్రజలను రెచ్చగొట్టి ఆ రోజు కూడా వాళ్ళని పంపించేశారు. ఓకే, కానీ వాళ్ళకంటే వీళ్ళు గొప్పగా పరిపాలించిందని చెప్పండి, చరిత్ర తెలీదా? ఒక మంచివాడు వస్తే బ్రతుకు బాగుంటుంది, కానీ వచ్చేవాడు మంచివాడా?
ఒక తెలంగాణ వచ్చిందన్న పేరు తప్ప ఒక మంచివాడిని మీరు ఆ సీట్లో కూర్చోబెట్టగలరా? దేవుడు తప్ప ఈ భూమి మీద ఎవరు మంచివాడు? అందుకే తెలంగాణ రావాలని కోరుకోకండి, దేవుడి రాజ్యం రావాలని కోరుకోండి, ఆ రాజ్యంలోకి మనుషులు రావాలని కోరుకోండి. ఈ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వమే మనిషిని బాగా చూడగలదు, అదే దేవుని ప్రభుత్వం, ప్రభు ప్రభుత్వం. ఈ భూమి మీద ఏ ప్రభుత్వాలు వచ్చినా మనిషికి మంచి జరగదు. అంత అబద్ధం, మంచి రోజులు రావు. ఇక మంచి రోజులు అంటూ రావాలంటే పరలోకంలోనే రావాలి. కనుక ఈ భూమి మీద మంచి జరగదని దేవుడు అన్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు స్వార్థ ప్రియులు అన్న తర్వాత ప్రభుత్వం మారితే ఏంటి, కొత్త రాష్ట్రం వస్తే ఏంటి, ఈ తెలంగాణలో ఇంకొక రాష్ట్రం వస్తే ఏంటి? మనుషులు ఎవరన్నాడు దేవుడు? స్వార్థ పరులు. అలాంటి స్వార్థ పరుల మధ్య మేలు జరుగుతుంది అనుకోవడం మీ అమాయకత్వం. ఇక కనుక పిల్లలారా, యూత్, యువత, మీరు ఆలోచించండి. ఆత్మహత్యతో పేరుతో మీరు ప్రాణాలు పెట్టేస్తున్నారే, దీని వెనక మీ ప్రాణాలను హరించే ఒక దుష్టశక్తి ఉంది. ఆది నుండి వాడు నరహంతకుడు. వాడికి కావాల్సింది ఏంటి? నువ్వు పరలోకం వెళ్ళకూడదు. ఇదే ఈ భూమి మీద జరుగుతున్న ఆత్మహత్యల వెనక ఆంతర్యం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి,